వారింటి మీద గొప్ప వారు ఇప్పుడు గణేష్ గారు తర్వాత పనిపస్తులు అమ్మవారికి ఏమి సేవ ఉంటుంది అక్కడ నా కట్టేస్తున్నాను అలాగే మహానుభావులు వాళ్ళు కూడా పెట్టడానికి ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వాళ్ళ వర్గానికి ధైర్య సంపాదించి ఆయన ఆరోగ్యం ఇచ్చి ఏడు కొండల వాడు పది వాడు కూడా తల్లి ఇంటి మేర పెట్టుడు ఎవరు గ్రామ దేవతలు ఎవరు కాపాడలేదు నాకు తల్లి కూడా అమ్మ ఇంకొక గంట సేపు అమ్మవారు వస్తుంది అమ్మవారు వచ్చే సమయమని పసుపు కుంభం ఇచ్చేవారు కానీ ఇతర ప్రసవించేవారు కానీ అమ్మవారి ఏర్పడి ఎంతో ప్రీతి చీరా రేఖ కొట్టించేవారు కానీ టెంకాయ కొట్టేవారు కానీ ఉప నైవేద్యం ఇచ్చేవారు కానీ అదే సమయమని చేస్తే ప్రజవారు కొందరు వెళ్ళి నోటకున్నట్టు పిలుచు కూడా బండి పెట్టి ఎంత మోక్షం ఉంటుందో అంతే మోక్షం ఉండదు తల్లి అమ్మవారి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గోయింద నమస్కరించాలి గోయిందంటే మన ఊరుకు సెలవ మన గ్రామానికి సెలవ మన కడుపు సెలవ మన బిడ్డలకు సెలవ గోయింద శ్రీనివాసు చూసి ఈ యొక్క లక్ష్మీదేవుడు అందంట నా దా ప్రాణేశ్వర
అంటున్నాడు. ఓ ఈ లక్ష్మీదేవి, నేను ఈ అవతారంలో శ్రీనివ జన్మించాను. ఈ అవతారం సాలించి తిరుమల గర్భాన్ని ఆరుగుల తర్వాత ఏడవ పడతాను. ఏడవ పుట్టిన తర్వాత నువ్వు ఈ అవతారంలో లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం సాలించి వచ్చే అవతారంలోని ఆలమా తాతయ్య కుమారుడు ఆలమా దారుడు కూతురు అరివేలు మంగారే కనిపిస్తాం. నువ్వు నేను మేనంతా మేనమాన పెట్టు అవుతాం. నిన్ను కళ్యాణం అంటే ఆడతాను, కానీ నీతో కాపురం సేవిస్తున్నదానా? అలాగనగానే మహాతల్లి లక్ష్మీదేవి అంటుందంట, ఎవండి నాగా ప్రాణేశ్వర, మీరు నన్ను కళ్యాణం అంటే ఆడుతానంటున్నారు, నాతో కాపురం చేయలేని కారణం ఏంటి నాదా? అలాగనగానే మా శ్రీనివాసరావు అంటున్నాడు, ఓయి లక్ష్మీదేవి, నువ్వు లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు నేను మహావిష్ణువుగా ఉన్నాను. ఎవరో మృదుమహర్షి వచ్చి నా యొక్క వస్త్రతల మీద తన్నాడని నువ్వు కోపించి కొల్లాపురం పట్టణం నేను లక్ష్మి 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 అని కేకిస్తున్నా, గానీ వెనక తిరగకుండా మీ అమ్మగారి దగ్గర తపస్సు పెట్టావు. నేను కళ్యాణం అంటే ఆడేది, కానీ నువ్వు నా నచ్చట్లో ముచ్చట్లు ఏమీ తీర్చలేదు. అందుకే చేత నేను అవతారం వేసిపెట్టి అవతారం పెట్టిన తర్వాత నేను కళ్యాణం అంటే ఆడతాను, కానీ నీతో కాపురం చేయను. దర్యాపాకు లేదు కాపురం లేదని ముప్పు తిప్పలు పెట్టి ఆనాడు లక్ష్మీదేవి, ఈనాడు మంగళస్థాయి ఆయన పక్కన ఉన్న పద్మాల నాదా ప్రాణేశ్వర నా ప్రాణ ఢిల్లీ మేహాదేవ్ గారు
తప్పని నీ తండ్రి నిరాశాయపు నీ అన్నగా నిద్ర పగిరి పంచాలి నీ పేరు ముద్దులు సుజులుగా బివీనంచారని పేరు పెడతారు. నీ అన్నగారుల రాజ్యం కొట్టుకోన కారణం చేత బ్రిటిష్ వాళ్ళు కొట్టుకోన కారణం చేత నీ అన్నగారు ఇద్దరు తీసుకొచ్చి అడవులు వదులుతారు. అడవులు చెట్టే ఇల్లు కింద భావించుకుని చెట్టుకి లీసులు అనుకుంటా ఉంటాం. ఓ అమ్మాయి ఇంచి పడాలి నాయనా.